మునుగోడులో కాంగ్రెస్ మనోధైర్య సభ కోమటిరెడ్డి బ్రదర్స్ పై లీడర్స్ అటాక్ కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ రాజీనామా పార్టీని రేవంత్ తో భ్రష్ట పట్టిస్తున్నారని ఫైర్ బహిరంగ చర్చకు ఈటల భయపడ్డారన్న కౌశిక్ రెడ్డి బీజేపీ నాయకుల నిరసనతో హుజూరాబాద్ లో టెన్షన్ టిఆర్ఎస్ లో ఉద్యమకారులకు స్థానం లేదు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ హాట్ కామెంట్స్ రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షాలు జూరాల 27 గేట్లు ఎత్తి నీటి విడుదల రాజగోపాల్ రాజీనామాతో ఏమీ మారదన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మునుగోడు సభలో మాట్లాడిన ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి కోసం రాజీనామా చేశారో చెప్పాలన్నారు మునుగోడు ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉంటారన్నారు ఎంపీ ఆర్థిక ప్రయోజనాల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారన్నారు ఎమ్మెల్యే సీతక్క శాసన సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిగా ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు ఇది రాజగోపాల్ రెడ్డిని తప్పు చేస్తున్నావు మునుగోడు ప్రజలు నీ మీద పెట్టిన విశ్వాసాన్ని నువ్వు వంపు చేస్తున్నావు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను మరి కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ పార్టీకి పోటీ చేస్తే దాని వల్ల మునుగోడు కాన్స్టిట్యూన్సీకి ఏమైనా అభివృద్ధి జరుగుతుందా మిత్రులారా ఈ సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడానికి మీతో మేము ఉండాలని చెప్పడానికి ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి పిసిసి నుంచి మీ అందరం కూడా రావడం జరిగింది మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంబడి మీ ఉత్తమనగా నలగొండ ఎంపీగా మాజీ పిసిసి అధ్యక్షులుగా నేను ఈ వేదిక మీద అందరం కూడా నిలబడతామని చెప్పి సభాముఖంగా మనవి చేస్తాను మిత్రులారా నలగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట రాజగోపాల్ రెడ్డి గారు పోయినంత మాత్రాన ఏమీ జరగదు ఈసారి జరిగే శాసనసభ ఎన్నికల్లో 12కు 12 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది భారతదేశంలోనే ఒకే జిల్లాల 2 ఎంపీలని ఇద్దరు ఎంపీలను గెలిచిన ఘనత నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పని చెప్తారు మేము ఎంబడి ఉంటాం ఇప్పుడు వచ్చిన సెప్టెంబర్ లో వచ్చిన డిసెంబర్ లో వచ్చిన ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తాను మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి బీజేపీ పార్టీ మతోన్న పార్టీ దేశాన్ని హిందూ ముస్లిం గా విభజించి దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ బీజేపీ పార్టీ భారతదేశ స్థాయిలో ఈ స్థాయిలో ధరలు ఎన్నడూ పెరగలే ఈ స్థాయిలో శాంతి భద్రతలు విఘాతం ఏనాడు కలగలే బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ దేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని గుర్తు తెచ్చుకుందాం తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది సోనియా గాంధీ గారి విషయం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మీ అందరంబడి మేము ఉంటామని చెప్పడానికి ఈ సభ ఈ రోజు మీ దగ్గర రావడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు పోతు నేడున్నటువంటి పిసిసి అధ్యక్షుని మీద రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నాడు జైలు వచ్చిన ఆయన కింద పని చేయాలని అయ్యా అమిత్ షా గారు ఇదే గుజరాత్ ను సర్వనాశనం చేసి వేల మంది చావులకు కారణమైనందుకు జైలు వచ్చిండు మరి అమిత్ షా తో ఎట్లా కూర్చొని మంత్రాలు చేసుకొని బీజేపీలో జాయిన్ అవుతున్నావు అమిత్ షా జైలు వచ్చిండు రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ కుట్రలో భాగంగా ఇవాళ పోయిండు తప్ప ఎవరి ప్రాణాలు తీసో అవినీతి చేసో దోచుకోనో ఎవరినో ఎవరి కొంపలు కూల్చో జైలుకు పోలే ఇదే నిజంగా బీజేపీ కార్యకర్తలకు ఆత్మగౌరవం ఉంటే ఇక్కడ పోయినసారి పోటీ చేసిన ఆయనకే టికెట్ ఇవ్వాలి మునుగోడులో ఈయన భోంగరాల్లో టికెట్ రావాలి పనులు కావాలి పదవులు కావాలి కానీ ఎదుటాళ్ళ విషయానికి వస్తే మాత్రం ఇవి పనికిరావంటారు ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడేది పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి
పదమూడు నెలలు అయిన తర్వాత నువ్వు రాజీనామా చేసినావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ పదవి ఆగమైపోయింది 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 అని అన్నావు. ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమాలకు రాలే, మరి ఏ పోరాటంలో రాలే, ఏ సభ్యత్వం మెంబర్షిప్ కూడా చేయలే. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ తో కూడినటువంటి సభ్యత్వం చేస్తే కనీసం సభ్యత్వాలు కూడా చక్కగా చేయలే. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. బహిరంగ చర్చ సవాళ్లతో ఇవాళ ఉద్రిక్తత ఏర్పడింది. సభలో ఈటెలపై విమర్శలు చేశారు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. ఆయన తీరుపై బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉదయం నుంచి హై డ్రామా నడిచింది. అభివృద్ధిపై టీఆర్ఎస్ బీజేపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో పట్నంలో పొలిటికల్ టెన్షన్ కొనసాగింది. హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్రకు సవాల్ చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నట్లుగానే అంబేద్కర్ చౌరాస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. అంతకు ముందు టీఆర్ఎస్ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రిగా ఉండి హుజూరాబాద్ కు ఏమీ చేయలేకపోయారని ఈటెలపై ఫైర్ అయ్యారు కౌశిక్ రెడ్డి. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ కోసం 100 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. నువ్వే అన్నావు కదా ఈటెల రాజేంద్ర, ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో 10 లక్షల రూపాయల జియో కేసీఆర్ గారు ఇచ్చిందంటే చూపి అనేది నువ్వే కదా ఈటెల రాజేంద్ర. మరి అలా హుజూరాబాద్ 10,000 మందితో కదిలింది జనం, చర్చకు వస్తావని చూసిర్రు జనం, ముఖం చాటేసి పోయినవే చాతగాని దద్దమ్మవి నువ్వు అని చెప్పినే చెప్తా ఉన్నాను. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జియో నంబర్ 354 ద్వారా ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా 100 కోట్ల రూపాయల జియో ఇచ్చిన జియో నీకు చూపిస్తా ఉన్నా హుజూరాబాద్ నడి చౌరస్తాన. కౌశిక్ రెడ్డి ప్రసంగం చివరిలో కొందరు బీజేపీ కార్యకర్తలు అంబేద్కర్ సెంటర్ కు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు, అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీరుకు నిరసనగా అక్కడే అంబేద్కర్ చౌరాస్తా దగ్గరలో దిష్టి బొమ్మను దహనం చేశారు బీజేపీ కార్యకర్తలు. బహిరంగ సభకు పోలీసుల అనుమతి లేకపోయినా స్టేజ్ ఏర్పాటు చేసి మైకులు హోర్డింగ్లు పెట్టారు టీఆర్ఎస్ నేతలు. నిన్న అంబేద్కర్ సెంటర్ లో బీజేపీ జెండాలు ఏర్పాటు చేస్తుండగా రెండు పార్టీల మధ్య ఘర్షణ చెలరేగింది. జెండాలను మున్సిపల్ సిబ్బంది తీసేసినా టీఆర్ఎస్ కార్యకర్తలు మళ్లీ జెండాలను కట్టారు. ఇదంతా కేసీఆర్ డైరెక్షన్ లోనే జరుగుతోందని కార్యకర్తలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు ఈటెల. రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ తో భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. 8న స్పీకర్ అందుబాటులో ఉంటే స్పీకర్ కు లేకపోతే అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖ అందజేస్తానన్నారు. మునుగోడు తీర్పు తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తుందన్నారు. తన చేరిక కార్యక్రమానికి అమిత్ షా వస్తారన్నారు. చాలా మంది నేతలు కాంగ్రెస్ ను వీడేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. తన సోదరుడు వెంకట్ రెడ్డి కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానన్నారు రాజగోపాల్ రెడ్డి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ప్రజల కోసం మంచి నిర్ణయం తీసుకున్నారని అమిత్ షా అభినందించారని చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ రాక్షస పాలనను దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు వివేక్ రాజగోపాల్ రెడ్డి. అవైలబిలిటీ లేదు, 8వ తారీఖు నాడు ఉంటారు హైదరాబాద్లో అని తెలిసింది. సో నేను ఆయన అపాయింట్మెంట్ తీసుకొని లెటర్ తీసుకొని పోవాలి కదా, ఆ అపాయింట్మెంట్ కోసం అడిగితే లేరు సిటీలో, 8వ తారీఖు నాడు ఉంటుందని తెలిసింది. సో నేను 8వ తారీఖు నాడు స్వయంగా నేను స్పీకర్ గారిని కలిసి నా చేతులతో ఇస్తాను. ఒకవేళ స్పీకర్ గారు లేకపోయినా అసెంబ్లీ సెక్రటరీ గారు ఉన్నా సరే అసెంబ్లీ సెక్రటరీ గారికి నేను అందజేస్తాను. వెంకటరెడ్డి గారి మీద కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి గత 2-3 రోజులుగా. కొన్ని రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు కొమ్మరెడ్డి బ్రదర్స్ మీద చేసేటోటి ఆయన కూడా రియాక్ట్ అయ్యాడు. ఆ చెరుకు సుధాకర్ అనే వ్యక్తి ఒక అంతకుముందుకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడిగా నగరికల్ నియోజకవర్గంలో ఉన్న నాయకుడు ఈరోజు మరి వెంకటరెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ లేకుండా జాయిన్ అయ్యాడు కాబట్టి ఆ విషయం మీద కూడా తన ఆగ్రహంతో ఉన్నట్టు నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాబోయే రోజుల్లో మరి వెంకటరెడ్డి గారు కూడా, ఎందుకంటే ఇది నాకు ఒకటే అర్థమైంది, అసలు కాంగ్రెస్ పార్టీ కాదు ఇతను, వేరే పార్టీ నుంచి వచ్చి 4 పార్టీలు మారొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులం
కాంగ్రెస్ తెలంగాణ కోసం కొట్లాడి వాళ్ళ మీద ఈ వాక్యలు ఇస్తుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి మరి వెంకటరెడ్డి గారి నిర్ణయం నాకు తెలిసినంత వరకు తప్పకుండా ఆయన నిర్ణయం కరెక్ట్ నిర్ణయం ఆలోచించి తీసుకుంటాడు. ఇన్ని ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేకుండా బతుకుతున్నాం తప్పితే ఎక్కడ కూడా మేము రాజీ పడలేదు, అమ్ముడు పోలేదు. పదవుల కోసం అవసరమైతే పదవులు త్యాగం చేసినాం. తెలంగాణలో ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నందుకు మునుగోడు ప్రజల గురించి కూడా మేము పదవి త్యాగం చేస్తున్నాం. రేపు గెలిపోవటంలో మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు. ఒరిజినల్ కాంగ్రెస్, కాంగ్రెస్ రక్తం, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే గౌరవం ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్లో మాలంటూ ఎవరు కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ మీద సంతోషంగా లేరు. నేను 3 రోజులు చెప్తున్నా, నిజంగా నీ దగ్గర ప్రూఫ్ ఉంటే, నేను అమ్ముడు పోయినట్టు బీజేపీకి ఏదైనా ప్రూఫ్ ఉంటే నిరూపించు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, లేదా నీ పార్టీకి నీ పిసిసి ప్రెసిడెంట్కి రాజీనామా చేయి, నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుని ఛాలెంజ్ విసురుతున్న మీడియా ద్వారా ఢిల్లీ నుండి తెలంగాణ భవన్ నుండి తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రేవంత్ రెడ్డికి క్యారెక్టర్ క్రెడిబిలిటీ లేదు. కేవలం డబ్బు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ పదవి తెచ్చుకున్నాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అటువంటి క్యారెక్టర్లెస్ ఫెలో దగ్గర మాట ఉండే వ్యక్తులు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నారు, క్యారెక్టర్ ఉన్నోళ్ళు తెలంగాణ ఉద్యమం చేసిన పని చేయరు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంచి నాయకులందరూ బయటికి వస్తారు. రాబోయే ఎన్నిక పార్టీల మధ్యన కాదు, మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసం కాదు, ఇది ఎమ్మెల్యే పదవి కోసం. ఒక కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, బీజేపీ, టీఆర్ఎస్ కాదు, ఇది ముమ్మాటికి మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పు కలిగిస్తుంది. నాకు పదవి ఉన్నా సరే పదవి త్యాగం చేసి పోతున్నా అంటే ఈ తీర్పు చాలా గట్టి సమాధానం చెప్తారు ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో రాజగోపాల్ రెడ్డి గారు, మేము అప్పుడు కాంగ్రెస్ ఎంపీస్గా ఉన్నప్పుడు అందరికీ కూడా తెలంగాణ సాధించుకోవాలని ఉండి, అప్పుడు ఆ రోజులలో కూడా పార్లమెంట్లో ధర్నా చేయడము, పార్లమెంట్ స్టెప్స్ పైన అక్కడ ఫాస్టింగ్ చేయడము, నిరాదీక్ష చేయడము, ఇవన్నింటిలో కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఒక కీలకమైన పాత్ర వేసినారు. 8 సంవత్సరాలలో ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే తెలంగాణలో ఒక రాక్షస పాలన చేస్తున్నాడో, నియంతృత్వ పాలన, ఒక కుటుంబ పాలన, ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు పెట్టడము కమిషన్ల కోసము, అవినీతి ఏదైతే తెలంగాణలో జరుగుతుందో ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, అరే తెలంగాణ వచ్చిన తర్వాత మా భవిష్యత్తు ఏముందని చెప్పి. నేను 1.5 సంవత్సరం నుంచి రాజగోపాల్ రెడ్డి గారికి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను, అరే మనం ఏదైతే ఆలోచించుకున్నామో అప్పుడు తెలంగాణ వస్తే తెలంగాణ బాగుపడుతుందని అనుకున్నాము, కావట్లేదు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో. కేవలం ఆయన కుటుంబ సభ్యులు ఆస్తులు ఎట్లా పెంచుకోవాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. మనకు ఒక ఉద్యమం చేసే అవసరం ఉంది ఈ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా. నేను రాజగోపాల్ రెడ్డి గారు అమిత్ షా గారితో కలిసినప్పుడు వారు ఇదే అన్నారు, మీరు తెలంగాణని ఒక మంచి దారిలో తీసుకొచ్చేది అవసరం ఉన్నది, మీ రాజీనామా ఏదైతే ఉందో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో నుంచి, ఇది కేవలం తెలంగాణ ప్రజల మంచి కోసము, మీరు తెలంగాణ ప్రజల కోసం మంచి చేయాలని చెప్పి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో చాలా పాపులర్ లీడర్, తెలంగాణని ఒక అప్పుల రాష్ట్రం, శ్రీలంకలో ఎట్లా అప్పులు చేసి ఆ దేశం నాశనమైందో కేసీఆర్ కూడా తెలంగాణకి అదే ఒక రాజపక్ష ఏదైతే శ్రీలంకలో ఉన్నాడో తెలంగాణలో కూడా ఒక రాజపక్ష ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు దాసోజు శ్రవణ్. రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ ను భ్రష్టుపట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ఒక వ్యక్తి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత, నాయకత్వ మార్పు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజకీయం అంటే కులం ధనం అనేటువంటి ఒక అరాచకమైనటువంటి ఒక పరిస్థితులు, సామాజిక న్యాయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇవాళ దురదృష్టకరం ఏంటంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఒక దుర్మార్గకరమైనటువంటి 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రకు సిద్ధాంతానికి భిన్నంగా ఇవాళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో
రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఒక రాచక పరిస్థితులు కొనసాగుతున్నటువంటి ఒక వైనం నన్ను అత్యంత బాధకు గురి చేసింది, కలచివేసింది. అనేక నిద్రలేని రాత్రులు ఈ సంవత్సర కాలంలో నేను చూస్తుంటాను. ఇవాళ ముగ్గురు కుమ్మక్క అయిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తాబేదారులుగా అటు మణికం ఠాగూర్ గారు, సునికల్ కనుగోలు గారు పనిచేస్తూ ఇవాళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో పనిచేస్తున్నటువంటి నాయకులందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితిని ఇవాళ చూస్తూ ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఇదొక ప్రైవేట్ ప్రాపర్టీగా మారిపోయింది. సోబర్ కాంగ్రెస్ పార్టీ హాజ్ నౌ బికమ్ ఎ రాబర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. దురదృష్టం, సోబర్ పార్టీ రాబర్ పార్టీగా మార్చేసినాడు ఆయన. ఇవాళ ఒక దీర్ఘకాలిక లక్ష్యం, ఒక సమాజానికి హితమైనటువంటి ఒక లక్ష్యం ఇవాళ చేరుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లేదు, సాధ్యం కాదు అని చెప్పని నమ్ముతూ నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తర్వాత పార్టీ ద్వారా నాకు సంక్రమింపబడ్డటువంటి ఒక పదవులన్నిటికీ కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను. మునుగోడు నియోజకవర్గం చండూరులో జరుగుతున్న కాంగ్రెస్ సభలో జానారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు మీకు ఒకప్పుడు నాయకుడు. ఈ విధంగా ఆ తర్వాత వచ్చినటువంటి మన స్వర్గీయ గోవర్ధన్ రెడ్డి గారు 5 పర్యాయాలు ఉండటమే కాదు, అటు బాపూజీ గారు ఇటు వీరు తెలంగాణ కావాలని చెప్పి 67 నుంచే అటు అసెంబ్లీలో బయట వారి వాణిని వినిపించటం కాదు, ప్రజలను చైతన్యపరిచినటువంటి గడ్డ మునుగోడని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకు నేను వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మ శాంతి కూరాలంటే వచ్చినటువంటి తెలంగాణలో వారి ఆత్మశాంతి కొరకు కాంగ్రెస్ను తిరిగి నిలబెట్టి కాంగ్రెస్ను ఎదిరించినటువంటి వాళ్ళని, మోసం చేసినటువంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, 3 మాటల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన చాలా సమయం లేదు కాబట్టి ఇవాళ ఆహార భద్రతా చట్టాన్ని బట్టి 1 రూపాయి కిలో బియ్యం ఇచ్చుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత అటవీ హక్కుల చట్టాన్ని ఏర్పాటు చేసి లక్షలాది ఎకరాల భూమిని పంచినటువంటిది లేదు. మీరే ఏ రంగారెడ్డి, రంగారెడ్డి నువ్వు అక్కడ కూర్చో, రంగారెడ్డి కూర్చో, అవతల కూర్చో ప్లీజ్, రైట్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆ తరువాత ఆహార భద్రతా చట్టాన్ని పెట్టింది, రైట్ రైట్ ఇది తర్వాత రైట్ శంకర్ నాయక్ నువ్వు ఆహార భద్రతా చట్టాన్ని పెట్టింది, సమాచార చట్టాన్ని పెట్టింది, రైట్. ఏ బాబు, అరే నువ్వు వినటానికి వచ్చా, నేను తీసుకోపో. మిత్రులారా, ఆహార భద్రతా చట్టాన్ని పెట్టింది ఇవాళ గ్రామాలలో, ఇవాళ ఉపాధి హామీ చట్టం ద్వారా మీరు ఇవాళ కూలీ ఏర్పాటైందంటే ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత
ఉచిత కరెంటునిచ్చింది కాంగ్రెస్. ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి మీ అందరికి తెలుసు. కానీ ఇవాళ టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వం రెండు మూడు మాటల్లో, మొన్న ఎన్నికల్లో అంతకుముందు కూడా సంగతి వేరు, రుణమాఫీ చేస్తుందని, లక్ష రూపాయలు రుణమాఫీ చేయకపోవటం వలన రైతుకు రుణభారం ఎక్కువై రేపు మీరందరూ మీ భూముల్ని ఏలం పాటకు వచ్చేటువంటి ప్రమాదాన్ని కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి మనం చేస్తుంది. అదేవిధంగా నిరుద్యోగులకు వృత్తి ఇస్తానని 3000 దాన్ని తుంగలో దొక్కినటువంటిది టీఆర్ఎస్ పార్టీ. డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వటమే కాదు, ఆఖరికి 3 లక్షల రూపాయలతో 5 లక్షలపై 3 లక్షలు ఇస్తానన్నది అది కూడా లేదు అనేటువంటి విషయాలు. 3 ఎకరాల భూమే అనేటువంటిది ఇక దాన్ని ముచ్చటే లేదు. ఇటువంటిది అనేక హామీలు ఇచ్చి నిలబెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మోదీ కూడా అనేక హామీలు ఇవ్వటంతో పాటు ఇవాళ దేశమంతా కూడా ధరవరలు పెరిగినటువంటి పరిస్థితి, మీకు రెండే విషయాలు ఇడికొచ్చినటువంటి యూత్ మీరు అర్థం చేసుకోవాలంటే, ఇవాళ మీరు ప్రతి వాళ్ళకు మోటార్ సైకిల్ ఉన్నది, ఒక్క మోటార్ సైకిల్ ఉన్నటువంటి ఆయన సుమారు రోజుకు 1 లీటర్ పోసుకుంటే మీకు రోజుకు 30 రూపాయలు 25 నుంచి 30 రూపాయలు ప్రతి లీటర్కు ఈ 8 ఏళ్లలో అయింది. అంటే 28 అంటే 30 రోజులకు 30 రూపాయలు 900 రూపాయలు ఇవాళ మీకు పెట్రోల్కు ధర పెరిగింది. ఆ పెట్రోలే కాదు, ఈ పెట్రోల్కు కూడా 100కు 100 పెరిగి, అంటే ఒక్కొక్కడు సుమారు సంవత్సరానికి 20,000 30,000. టీఆర్ఎస్లో ఉద్యమకారులు, బీసీలకు మంచి స్థానం లేదన్నారు సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్. ఇతర పార్టీల్లో ఓడిపోయి టీఆర్ఎస్లోకి వస్తే పదవులు ఇచ్చారని, లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు ఇవ్వడం లేదని చెప్పారు. బడుగు బలహీన వర్గాలను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని విమర్శించారు. తన భార్య సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా జిల్లా పరిషత్ సమావేశానికి రాలేదన్నారు మురళి యాదవ్. గతంలో జడ్పీ సమావేశానికి ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ వచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అభివృద్ది అంతా గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకే పరిమితమైందని ఆరోపించారు. పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా భయపడేది లేదన్నారు మురళి యాదవ్. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, పనిచేసిన బడుగు బలైన వర్గాలకు మంచి స్థానాలు కల్పించినట్టయితే ఉంటారు, అందరు కూడా ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలు ఉంటే ఎక్కడ కూడా ఒక్క పోస్టు కూడా ఇవ్వాలి. ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్యమంత్రి గారు ముఖ్యమైన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తులో బీసీలకు ఒక్క స్థానం, ఒక్క ఎమ్మెల్సీ చూపించండి, ఒక్క కార్పొరేషన్ చైర్మన్ చూపించండి. టీఆర్ఎస్ పార్టీ వస్తే అందరు అభివృద్ధి చెందుతారు అనుకున్నాం, కానీ అందరు అభివృద్ధి చెందట్లేదు, కొందరే అభివృద్ధి చెందుతారు. హైదరాబాద్లో మిలియన్ మార్చ్ అయితే మేము దెబ్బలు తిన్నాం, జైలుకు పోయినాం. సునీతా లక్ష్మారెడ్డి గారు మా మీద తప్పుడు కేసులు పనిస్తే మీ అందరు సాక్షిగా సంగారెడ్డి జైలు ఉన్నాం, బిక్కునూరు జైలు ఉన్నాం, ఎన్నో రైలు పట్టాలు ఎక్కినాం, అట్లా ఎన్నో ఉద్యమాలు చేసినాం. వాళ్ళని పక్కకు పెట్టి ఇలా పాతలు ఉన్న వాళ్ళనే వేరే పార్టీలోనే పిలిచి క్యాబినెట్లో కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఎందుకు ఇస్తున్నారని నేను పార్టీని ప్రశ్నిస్తున్నాను. ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక బీసీ నాయకుని చూపడి ఎలక్షన్ రెడ్డి, భూమిరెడ్డి, భూపతి రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మొన్న వచ్చిన యాదిరెడ్డి, ముఖ్యమంత్రి సీఎం గారు ఒక బీసీని చూపెట్టండి, అట్లనే మెదక్లో చూపెట్టండి, ఎక్కడైనా చూపెట్టాలి కదా. ఉద్యమకారుల ఈ రాష్ట్రంలో బీసీ లేరా? ఒక్క బీసీ నాయకుడు ఉన్నాడు ఉమ్మడి మెదక్ జిల్లాలో, పేపర్ సాక్షి చూడండి, నేను రాసిచ్చిన ఒక బీసీ నాయకుని పేరు చూపెట్టండి. ముఖ్యమంత్రి గారి జిల్లా, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, ముఖ్యమైన మంత్రి ఉన్న జిల్లా, ఒక్క బీసీ నాయకునికి ఇయ్యారండి. బీసీలకు వెళ్ళారు, ఒక ఎస్సీకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాం అని చెప్పండి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. పార్టీ ఇప్పటికైనా కన్ను తెరవాలి, పార్టీ అందరినీ గమనించాలి, ఈ కాగితం పట్టుకొని చూడాలి ఎంతమంది జిల్లాల, ఉమ్మడి జిల్లాల జనాభా ఎంత, ఎంతమంది ఓసీలకు పదవులు ఇచ్చినాం, ఎలక్షన్లలో పనిచేసిన వాళ్ళు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, ఉద్యమకారుల మీద లాఠీలకు చేపించి తప్పుడు కేసులు బనాయించి జైళ్లలో ఇచ్చిన వాళ్ళకి ఇలా పదవులు అనిపిస్తే ఉద్యమకారులకు బాధ అనిపిస్తే అనిపించదా? చాలాసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి జిల్లా పరిషత్ మీటింగ్ రమ్మని ఆహ్వానించిన, మంత్రి గారు కూడా చెప్పిన, ఫామ్ హౌస్ పోతూ దారిలోకి వెళ్ళి కూడా పోవచ్చు అని చెప్తే అసలు 5 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా జిల్లా పరిషత్కు రాని పరిస్థితి
గౌరవ ముఖ్యమంత్రి కాదు, ఎవరిని కలుస్తాడో తెలియదు, ఎవరికి బాధ చెప్పుకోవాలో తెలియదు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని ఇచ్చిపెట్టి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రి మేమందరం పార్టీలు ఉన్నాం, క్రియాశీలక సభ్యత్వం మొన్న మిమ్మల్ని సభ్యత్వం చేసినాం, వేరే పార్టీకి పోయే ఆలోచన ఎందుకు వస్తుంది? రాదు. కానీ పార్టీని ప్రశ్నించే ఆలోచన వస్తుంది. పార్టీకి పనిచేసినాం కాబట్టి మాకు సముచిత న్యాయం చేయమని ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నిస్తే తప్పు కాదు కదా. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో జరిగిన భారీ నష్టంపై మంచిర్యాలలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎత్తిపోసిన నీళ్ల కంటే పారబోసిన నీళ్లు ఎక్కువ అని ఇంజనీర్లు చెప్పారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నష్టంపై ప్రజలతో కలిసి పోరాటం చేసి ముంపు ప్రాంతాలను కాపాడుకుంటామన్నారు కోదండరాం. ఆ ప్రాజెక్టే లోపభూయిష్టమైనటువంటి ప్రాజెక్టు, దాంట్లో డిజైన్ లోపాలు ఉన్నాయి. అనవసరంగా మనం ప్రభుత్వం చేసినటువంటి 125,000 కోట్ల రూపాయలు ఇవాళ బూడిదెల పోసిన పన్నీర్ అయింది. ఈ మాట ఎందుకంటున్నామంటే వరద వస్తే పైన ప్రాణహిత తుమ్మిడిహెట్టు నుంచి కిందికి వస్తుంది, ఇటువైపు వరద వస్తేనేమో ఆ వరద మరి ఎల్లంపల్లి నుంచి కిందికి పోతుంది. వచ్చిన వరదను పైన ఆపుకోవలసిన ప్రయత్నాన్ని వదిలిపెట్టి కిందికి జారిపోయినాక పైకి ఎత్తిపోయాలనుకోవటమే అవివేకం. అట్లా ఎత్తిపోసిన నీళ్లు మిగులుతాయి అనుకోవటం ఇంకా అవివేకం. ఆ నీళ్లు ఎప్పటికప్పుడు మళ్ళా పైనుంచి వరద రాగానే కిందికి వదిలిపెట్టి ఇది జరుగుతున్నటువంటిది వాస్తవం. నేను ఒక ఇంజనీర్ని అడిగితే ఎత్తిపోసింది ఎంత పారబోసింది ఎంత అంటే పారబోసింది ఒకసారి ఎత్తిపోసింది దానికంటే అని అన్నాడు. రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. వరంగల్, జగిత్యాల, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జూరాల ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వరంగల్ జిల్లాలో భారీ వర్షం పడింది. వరంగల్, హనుమకొండ, కాజుపేటలో వర్షం దంచుకుట్టింది. గంటసేపు కురిసిన భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ రైసిటీలోని అలంకార ములుగు రోడ్డుతో పాటు పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. స్కూల్స్, ఆఫీసులకు వెళ్లే టైం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు అవస్థలు పడ్డారు. మరోవైపు 4 రోజుల కిందట కురిసిన వర్షాలతో ముంపు కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. మరోసారి వర్షం పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కుడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చిలకవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సూరంపేట్, కోనాపూర్, గంగారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. హర్జాతండా, సీతారాంపురం గ్రామాల మధ్య వాగు పొంగిపొరడంతో 7 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పిల్లలు స్కూల్కు, హాస్పిటల్కు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు స్థానికులు. స్థానిక ఎమ్మెల్యే తమ సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రెండు గంటలు వర్షం పడడం వల్ల వర్షం వరద అనేది చాలా ఎక్కువైంది. ప్రజలు అటే ఉండిపోయారు, స్థానిక ప్రజలు ఇటే ఉండిపోయారు. రానుకోవడం వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది. మెయిన్గా స్కూల్కి వెళ్ళిన పిల్లలు అదే పక్కకున్నారు. మేము పొద్దున వాళ్ళకి స్కూల్కి పంపించినాం, వాళ్ళు రావడం చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి కొంచెం మీరు ప్రజలు తీసుకెళ్ళి దీనికి ఏదైనా చేయాలని మన స్థానిక ఎమ్మెల్యేకి పోయినసారి చెప్పినాం. 2-3 సార్లు మా సర్పంచ్ కూడా చెప్పడం జరిగింది, కానీ దీనికి ఏం చేయట్లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి 1,53,579 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లలో 234 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లలో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతి బ్యారేజీ గేట్ల దగ్గర భారీగా ఇసుక మేటలు వేసింది. దీంతో సుమారు 30 గేట్లను పూర్తి స్థాయిలో నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. 1.27 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ బ్యారేజ్కు 15 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల ఎత్తుతో 66 గేట్లను ఏర్పాటు చేశారు. ఈ నెలలో కూడా భారీ వర్షాలకు గోదావరికి వరద వచ్చే అవకాశం ఉండటంతో సరస్వతి బ్యారేజ్ దగ్గర ఇసుక మేటలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.
వరంగల్ నగరంలో వర్షం పడితే జనం నరకం చూస్తున్నారు. వరద నీరు కాలనీల్లోకి పారడంతో అవస్థలు పడుతున్నారు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడుతున్నారు. అండర్ డ్రైనేజీ పనులు రెండు నెలలుగా నిలిచిపోవడంతో గుంతల రోడ్లపై ఇబ్బందులు పడుతున్నారు. పైపుల ద్వారా నీటి సరఫరా చేయకపోవడంతో తాగునీటి కోసం అల్లాడుతున్నారు. వరంగల్ నగరంలోని కాలనీవాసుల కష్టాలపై V6 స్పెషల్ స్టోరీ. వరంగల్ హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం, కానీ వర్షం పడితే నగరవాసులు నరకం చూస్తున్నారు. చిన్న వర్షానికే వరద నీరు కాలనీలోకి చేరి చెరువులను తలపిస్తాయి. వానల నుంచి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుదామని భావించిన ప్రభుత్వం స్మార్ట్ సిటీ పథకం కింద 54 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టారు. వానాకాలం నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు, కానీ నిధుల కొరతతో 2 నెలలుగా పనులు నిలిచిపోయాయి. వరద నీళ్లు సాఫీగా వెళ్లేలా వడ్డేపల్లి నుంచి కేయుకు వెళ్లే 100 ఫీట్ల రోడ్డుపై అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. 6 నెలల్లో పనులు పూర్తి చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పారు. కానీ నిధుల కొరతతో 2 నెలలుగా ఎక్కడి పనులు అక్కడే ఆగాయి. వర్షం పడితే వరద నీటిలో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనదారులతో పాటు కాలనీవాసులు, స్కూల్ పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో గుంతలు పడిన రోడ్లపై నడవాలంటే నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమ్మయ్య కాలనీవాసులు. డ్రైనేజ్ పనులు త్వరగా పూర్తి చేయాలని వేడుకుంటున్నా తమ గోడు ఎవరు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఈ డ్రైనేజ్ పనులు చేపట్టిండ్రు, వర్షం పడితే మాత్రం మొత్తం బురద ఉంటుంది. నడవడానికి, బండ్లు పోవడానికైనా దేనికైనా ఇబ్బంది. తొందరగా పనులు అయితే మంచిదని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాము. వేరే ఊరు నుంచి రావాలన్నా, పోవాలన్నా రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అధికారులకు చాలా సార్లు మేము చెప్పినాము, ఈ పనులు ఎట్లా ఉన్న పనులు అట్లనే ఉంటాయి, సమస్యలు మాత్రం తీరట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా మారుతుంది, ఎక్కడ జారి పడతామో అని చెప్పేసి భయం అవుతుంది. ముసలోళ్ళు అయితే అసలు రాలేని పరిస్థితి ఇక్కడికి. వాన పడితే రోడ్లపై నీళ్లు నిలిచి కాలనీలో నుంచి బయటకు రాలేకపోతున్నామంటున్నారు గోపాల్పూర్ కాలనీవాసులు. తమ కాలనీకి పైపుల ద్వారా నీటి సరఫరా నిలిపివేశారంటున్నారు. తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటి వరకు అది కంప్లీట్ కాలేదు ఈ నీళ్ల సమస్య. వాటర్ మంచినీళ్ళకు కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సమ్మయ్య నగర్ అధికారులు, కార్పొరేటర్స్ అందరు వస్తున్నారు, కానీ ఎవరిది వాళ్ళు చూస్తున్నారు? పేదవాళ్ళని అయితే పట్టించుకుంటలేరు. నల్లలు రాక 6 నెలలు మంచినీళ్ళు, ఆ ట్యాంకర్ నీళ్ళని వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి తీసుకొస్తాలో ఏం తీసుకొస్తాలో ఇలా తాగుతా ఉంటే ఎలర్జీలు, పిల్లలకు స్నానాలు చెప్పిస్తే ఎలర్జీలు వస్తున్నాయి. మరి ఇట్లా ఎన్ని రోజుల తర్వాత ఇదివరకు కూడా చెప్పినాము మేము, అధికారులకు చెప్పినాము, ధర్నాలు చేసినాము, మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి మేము పిటిషన్ కూడా ఇచ్చినాము. ఈ అధికారులు పట్టించుకోవట్లేదు. ఈ సమస్య రోజు రోజుకి ఇంకెక్కువైపోతుంది. చిన్న వాన పడినా కాలనీలోకి నీళ్లు వస్తున్నాయి అంటున్నారు జనం. తమ బాధను పట్టించుకునే వారే లేరని, ఇదే పరిస్థితి కొనసాగితే కార్పొరేషన్ దగ్గర ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు స్థానికులు. ఇలా మొత్తం టోటల్ రోడ్లన్నీ కూడా కనీసం ధ్వంసం అయిపోయి సామాన్య ప్రజలు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. ఇన్ టైంలో కంప్లైంట్ చేస్తానని చెప్పినటువంటి అధికార యంత్రాంగము కనీసం సైడ్కు రోడ్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇలా మొత్తం 100 ఫీట్ రోడ్లో ఇలా కనబడుతుంది. అంటే పిల్లలు వెళ్ళడం కోసం పేరెంట్స్ తీసుకెళ్లాలన్నా, బండ్ల మీద పోవాలన్నా జారిపడి పరిస్థితి ఉంది. వెంటనే ఈ మొత్తం ఈ రోడ్లను వెంటనే నిర్మాణం వెంటనే చేయాలి. అట్లాగే ఈ కాలువ నిర్మాణం కూడా వెంటనే అర్జెంటుగా చేపట్టాలి. అట్లా చేయకపోతే రేపు సామాన్య ప్రజలుగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు అందరం సమీకరించేసి మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేయడం చేసేటువంటి ప్రోగ్రామ్ కూడా పెట్టదలుచుకున్నాము. అండర్ డ్రైనేజ్ పనులు కొంత ఆలస్యం అవుతున్న మాట వాస్తవమేమన్నారు ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్. వడ్డేపల్లి నుంచి గోపాలపురం, సమ్మయ్య నగర్ మీదుగా అంబేద్కర్ భవన్ నుంచి బయటకు వెళ్లేందుకు అండర్ డ్రైనేజ్ పనులు పూర్తవడానికి కొంత టైం పడుతుందన్నారు. పనులు త్వరగా పూర్తి చేసి ఆయా కాలనీవాసుల ఇబ్బందులు తొలగించేందుకు ప్రయత్నిస్తామంటున్నారు. వాస్తవంగా గతంలో ఈ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిధుల కోసం మేము సెంట్రల్ గవర్నమెంట్ అడిగినాం. అందులో పనులన్నీ కూడా కొన్ని అయినాయి, కొన్ని ప్రారంభ దశలు ఉన్నాయి, కొన్ని టెండర్ దశలు ఉన్నాయి. ఆ పనుల కారణంగానే కొన్ని దగ్గర లాస్ట్ టైం ఉన్నంత ప్రజలు ఇబ్బంది పడలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ పనులను పూర్తి అయిపోయిన తర్వాత ఎంత పెద్ద భారీ వర్షం వచ్చినా కూడా ఎక్కడ లోతట్టు ప్రాంతాలు కానీ ప్రజలు ఇబ్బంది కాకుండా చేస్తున్నాం. ఇప్పటికే సమయ నగర్లో కానీ, కాజ్పేటలో కానీ, బ్యాంక్ కాలనీలో కానీ కల్వర్ట్స్ అన్నీ కూడా మరి కొన్ని పనులైనవి. అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రైనేజ్ నిర్మాణం పనులపై దృష్టి పెట్టి త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాలనీవాసులు. పైపుల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్. వరదలు వచ్చి 3 వారాలు దాటినా ఇంతవరకు నష్టంపై అధికారులు సర్వే చేయలేదని ఆరోపించారు. మంచిర్యాలలో ఇంటింటికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు రఘునాథ్. వరద బాధితుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే దివాకర్ రావు విఫలమయ్యారని ఆరోపించారు.
ఆగులో కూడా మాకు డబ్బులు పెట్టి మేము దాగా కొన్నాం, కొనుకొనింత గుడిచెలు బిడిచెలు వేసుకున్నాం. అన్నీ అలా మొత్తం వస్తువులు అన్నీ పోయినాయి. మంతాలు బింజాలు ఉన్నాయి, 10,000 రూపాయలు కూడా పోయినాయి. అందులో మాకు తీర్చడోళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నా, అన్నీ పోయినాయి, ఖరాబ్ అయినాయి. పోయి అన్ని ఇంటి రేకులు అన్నీ ఊలిపోయినాయి. మాకు ఎవరు సాయం చేస్తలేరు. గత వారము అందరం కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు చెప్పినారు ప్రతి ఒక్కల ఖాతాల డబ్బులు జమ చేస్తామని. మరి ఇప్పటి వరకు కనీసం 1 రూపాయి కూడా ఎవరికి ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 జిల్లాలకు ప్యాకేజీలు ప్రకటించండు. మరి వేరే జిల్లాలలో తక్షణ సాయం కింద 10,000 రూపాయలు ఇచ్చింది ప్రతి కుటుంబానికి. ఇక్కడ మంచిర్యాల ప్రజలు ఏం పాపం చేసిండ్రు? వీళ్ళు ప్రజలు గారా? వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేరా? శ్రావణమాసం పూజలు, వ్రతాలు, పెళ్లిళ్ళు ఇలా అనేక శుభకార్యాలకు మంచి రోజులుగా ఈ నెలను చూస్తారు. అందులో శ్రావణమాసం 2వ శుక్రవారం ఏ ఇంటికి వెళ్లినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. కానీ ఆ ఇళ్లలో మాత్రం పండుగ వాతావరణం కనిపించడం లేదు. కొందరు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోతే మరికొందరు అతి కష్టం మీద తమ ఇంటికి వచ్చి శుభ్రం చేసుకుని ఓ కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోతున్నారు. ఇది వరంగల్లోని పలు కాలనీల్లో కనిపిస్తున్న దృశ్యాలు. వరంగల్లోని ఎన్టీఆర్ కాలనీలో పరిస్థితిని కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ వాసులను వర్షాలు వరదలు వెంటాడుతూనే ఉన్నాయి. మిక్స్డ్ వాతావరణం కనిపించడం, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియని పరిస్థితి. అయితే బొందివాగు కావచ్చు, రకరకాల ఉన్నటువంటి టౌన్కు సమీపంలో ఉన్నటువంటి వాగులు పొంగిపొల్లుతుండడం, నాలాల నుంచి ఉప్పొంగుతున్నటువంటి నీటితోటి చాలా కాలనీలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికీ 3-4 రోజులుగా చాలా కాలనీలు ఇదే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల మోకాళ్ళలోతు నీళ్ళల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల వరదలు తగ్గినా మళ్ళీ వర్షం పడటంతో మళ్ళీ బ్యాక్ వాటర్ తన్నేస్తుంది, వచ్చేస్తున్నది. అయితే ప్రజెంట్ ఇది శ్రావణ మాసం. ఈ నెలలో మహిళలు ఎక్కువగా పూజలు చేస్తుంటారు. పెళ్లిళ్ళకి సంబంధించినటువంటి సుముహూర్తాలు అంటే మంగళవారం అయితే గౌరీ మాత వ్రతం, అదేవిధంగా నోములు చేస్తారు. శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం, అందులోనూ శ్రావణ మాసం 2వ శుక్రవారం. ఎక్కడున్నా సరే తమ ఇళ్ళల్లో ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది సెంటిమెంట్గా భావిస్తారు. మరి ముంపు ప్రదేశాల్లో ఉన్నటువంటి కాలనీలలో ఈరోజు ఆ ఇళ్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటున్నారా, ఈ పండుగను ఎట్లా జరుపుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఉన్నాం. ప్రజెంట్ చూడొచ్చు, నేను నడుచుకుంటూ రావాలంటే కూడా మోకాళ్ళు నీళ్ళలోంచే ఈ ఇళ్లలోకి నడుచుకుంటూ వచ్చాను. ఈ శ్రావణ మాసం సంబంధించినటువంటి పండుగను ఎట్లా చేసుకుంటున్నారు, వాళ్ళలో ఇళ్లలోకి వెళ్దాం. మనం ఈ నీళ్ళల్లోంచే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. నిన్న వస్తే ఇక్కడ నడుములతో వరకు కూడా నీళ్ళు ఉన్నాయి. చాలామంది ఇప్పుడిప్పుడే కొంత వాటర్ తగ్గడంతో ఇళ్లలోకి వస్తున్నారు. ఎట్లుందమ్మా మీ ఇల్లు ఒక్కసారి ఎట్లుంది? నిన్న మొన్న ఎట్లా ఇళ్లలోకి వచ్చినా మీరు? ఇళ్ళకి వచ్చినాయి, ఇవాళ ఇప్పుడే వచ్చినాం. ఇంత ముందే మేము ఇలా అడుక్కుంటాను. ఇక మాకు పండుగ లేదు, పబ్బం లేదు, బుచ్చపొల లెక్క రోడ్ల మీద ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు శుక్రవారం రాగానే ఏం చేస్తారు అంటే మీ శ్రావణ మాసంలో అసలు చేసుకునేటట్టు ఉంది? ఇప్పుడు లేదు, అట్నే మామూలుగా చేసుకుంటాను. ఏదో చేద్దావో చేసుకొని మళ్ళీ పోవాలనగా చేసుకొని పోతాను. ఇక మళ్ళీ నీళ్ళు ఎట్లుంటే ఎక్కడ వరకు వచ్చినాయి? మార్కింగ్ ఉన్నది, మార్కింగ్ అదే. ఇప్పటి వరకు మేము ఇక్కడ వరకు వచ్చేసాం. మినిమం అయితే ఇప్పటి వరకు రాలేదు, ఇప్పుడు మనం ఇక్కడ వరకు వచ్చినాయి. మరి ఎట్లా మీ సామాన్ అదంతా? ఇక అన్ని కిందనే ఉంటాయి. వచ్చే తరితే ఇక మళ్ళీ కడుక్కోవాలి, తోముకోవాలి, పిండుకోవాలి. ఇక ఇట్నే మా పరిస్థితి. సామాన్ పాడైపోతాయి, అన్ని పాడైపోతాయి. పండుగ కూడా ఇంట్లో ఉంటుందా? ఇక ఉంటలేము, ఏం చేస్తాం? టైం, ఇక టైం వచ్చినప్పుడు ఉంటాం, టైం రాము పోతాను. ఇక ఇట్నే మా పరిస్థితి. రాత్రి కూడా ఎట్లా? మరి ఇక నైట్ అక్కడనే ఉంటాను అంటాను కదా. ఇంట్లో ఉంటాం, ఇక లాక్లేసిపోతాం ఇంటి బయట. మరి ఇవాళ ఎందుకు వచ్చాను? ఇక కడుకు శ్రావణం కదా, మరి పండుగ ఎట్లుంటే పడగొట్టుకుంటామా. ఇవన్నీ కడుక్కో, ఇంత పూజ చేసుకోం, కొబ్బరికాయ కొట్టుకోవాలని వెళ్ళి వచ్చినాం. అందుకని కొట్టుకున్నాం, కొబ్బరికాయ పూజ అయింది. నార్మల్గా ప్రతిసారి లెక్క ఏం లేదు, ఇక కొబ్బరికాయ కొట్టుకున్నాం, ఊకున్నాం. ఇక మళ్ళీ లాస్ట్ వారం అప్పుడు చేసుకోవాలి, చేసుకోవాలనుకుంటే ఇక అప్పుడు కూడా డౌట్ చెప్పలేము. అది మా పరిస్థితి. ఎప్పటికీ అంతే. ప్రస్తుతం అయితే చూడొచ్చు మనం వరలక్ష్మి వ్రతం అనేటంటే ఆ ఇంట్లో ఆ రోజంతా కూడా పండుగగా చేస్తారు. ఉదయం నుంచే ఇంటిని అలంకారం చేసుకోవడం చూడవచ్చు. మొత్తం కడిగి ఆ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఉన్నంతలో ఆ పండుగను, వరలక్ష్మి వ్రతాన్ని చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఎందుకంటే అమ్మవారి కృప ఉండాలి, అమ్మవారికి సంబంధించి సౌభాగ్యంగా ఉండాలి,
తమ పిల్లలు కావచ్చు తమ కుటుంబం సౌభాగ్యంగా ఉండాలి అనేది మహిళలు కోరుకునే అత్యంత విశిష్టమైనటువంటి వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. ఖచ్చితంగా ఫ్రైడే అందులోనూ శ్రావణ మాసం సంబంధించి సెకండ్ వీక్ ఈ వరలక్ష్మి పూజ అనేది చేస్తుంటారు. మనం ఇంకొక ఇంట్లో కూడా వెళ్దాం, పక్కన ఉన్నటువంటి ఇళ్లలో కూడా వెళ్దాం, అక్కడ వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి పూజలు ఎట్లా చేసుకుంటున్నారు. కేవలం శుక్రవారం కావడంతో ఇంటిని శుభ్రం చేసుకొని ఉన్నంతలో పూజ చేసుకోవడానికి వస్తున్నారు. మరో ఇంటికి కూడా వెళ్దాం, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఇంకో ఇంటికి వచ్చాం. ఈ ఇంటికి రావాలన్నా సేమ్ సిచ్యువేషన్, సేమ్ వాటర్లోంచి రావాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇల్లు కొంత హైట్లో కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది, మెట్లు కూడా ఉన్నాయి. మీరు కిరాయికనే ఉన్నారమ్మా, ఎట్లుంది అంటే వర్షం వరదలు వచ్చినాయా? వరదలు వచ్చినాయి, ఆ గొండలకెళ్ళి రంధ్రకెళ్ళి ఇల్లు వచ్చినాయి. మేము సోమవారం శని ఉంది, శుక్రవారం కనుక దీపాలు పెట్టుకోవాలని పుల్లు జ్వరం తుట్టే వచ్చినాయి శాతగాక. వర్షం నీళ్ళు వచ్చేసినాయి, నీళ్ళు వచ్చినాయి రంధ్రకెళ్ళి వచ్చినాయి. ఇదంతా నేను ఇప్పుడే కట్టుకున్నాం అంతా. మేము కిరాయికి ఉంటామన్నా, మళ్ళీ వెళ్ళిపోవాలన్నట అది అక్కడికి బోన్ అంటాడు. మళ్ళీ మాపడికి వాహనం ఉంటది, మీరు ఇవ్వాలంటది ఏదైనా జిమ్మదారి మాదేనని. మళ్ళీ నీళ్ళలోంచి ఎందుకు వచ్చింది మరి? దేవుని పెట్టుకోవాలని వచ్చినావన్నా, మాకు దేనికోసం కాదు. దేవుని పడగొట్టుకోద్దు, వరలక్ష్మి కూరాలు పూజలు చేసేటోళ్ళు ఉన్నారు, ఒంటికి దేవుడు వచ్చేటోళ్ళు ఉన్నారు, అమ్మవారు లాగని చెప్తే అన్నట్టుగా మేము వచ్చినాం. కొబ్బరికాయలు కొట్టుకొని ఆ దేవుని దగ్గర కూడా దీపాలు ముట్టించినాయి, అట్లనే పోతామని వచ్చినాం. అదే మరి మామూలుగా అయితే వర్షాలు ఇవన్నీ లేకపోతే మీ ఇంట్లో ఎట్లా చేసుకుంటారు? ఘనంగా చేసుకుంటాం, మంచిగా విగ్రహాలు గిట్ల పెట్టి అన్ని చేసుకుంటాం. ఇప్పుడు పదిశాన్ లేదు, ఇప్పుడు వాన వస్తుందో మళ్ళీ అవతల పడాలని ఉత్తగా దేవుని ఫోటోలు గిట్ట అడిగి ఇల్లు అడిగి కొబ్బరికాయలు కొట్టి పోతామని వచ్చినాం. గది నైవేద్యం పెట్టినాం, బెల్లం ప్రసాదం పెట్టిన ప్రసాదం పెడతారు, సేమియా ప్రసాదం చేస్తారు, బెల్లం ప్రసాదం వండుతారు, అన్ని చేసుకోవాలి. పులిగోర ఇట్లా చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. ఈసారి ఏమి లేదు. మరి ఇప్పుడు మళ్ళీ పోవాలంటే మళ్ళీ మేము ఆగవాలి, ఎట్లా పోవాలి? దేవుడు కదా, ఆయనకైతే కొబ్బరికాయ అరగిస్తాం కదా, మరి పడగొట్టకుండా చెప్తాను. ప్రతి ఎన్టీఆర్ నగర్ మనం వచ్చిన ఈ ఇల్లు కావచ్చు, సంతోష్ మాత కాలంలో ఏ ఇంటికి పోయిన అయితే పరిస్థితి, ఇంకొక ఇంటికి కూడా పోదాం. ఆ ఇంట్లో కూడా వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఎట్లా చేసుకుంటున్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఆ ఇంట్లో ఎట్లాంటి పూజలు జరుగుతున్నాయో తెలుసుకుందాం. మనం ఏ ఇంటికి పోవాలన్నా మనం ఖచ్చితంగా ఈ వాటర్లో ఇట్లా నడుచుకుంటా పోవాల్సిందే. వాటర్లోంచి నడుచుకుంటా పోతేనే వాళ్ళ ఇంటికి వెళ్తాం. యాక్చువల్గా అయితే నిన్నైతే ఈ మొత్తం ఇల్లు పై వరకు దాదాపుగా ఈ ఇల్లు డోర్స్ తీస్తే డోర్ మొత్తం కూడా నీళ్ళలో ఉంది, ఈ హైట్లో వచ్చినాయి. దాదాపు మనం ఈ వాటర్ ఫ్లో వెళ్ళిపోయినటువంటి గుర్తును కూడా చూడవచ్చు. మనం ఇక్కడి వరకు ఈ వాటర్ ఇట్లానే కనిపిస్తుంది, చూడొచ్చు ఈ వాటర్ లెవెల్స్ ఇక్కడ కనిపిస్తుంది. అమ్మా ఇంత నీళ్ళు ఉన్నాయి కదా, ఈ మళ్ళీ ఎందుకు వచ్చింది మరి? దేవుతా దేవుడు పడగొట్టుకోవద్దు కదా సార్, ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, కొబ్బరికాయని కొట్టుకొని పోదామని వచ్చినాం. అన్ని నైవేద్యాలు చేసుకొని పెట్టుకుంటాం, కానీ వాళ్ళు ఏం లేదు. అవ పోయి సిలిండర్ ఇలా నూనె విక్కిపెట్టినా సార్, అందుకే వచ్చే పరిస్థితి లేదు కానీ తప్పదని వచ్చినాం. వచ్చి కొబ్బరికాయ కొట్టుకున్నాం, అంతే. ఏం చేసుకోవాలి, పోయి అంటించుకోలే. మామూలుగా ఎట్లా చేస్తారు మామూలు వరలక్ష్మి వ్రతం అంటే? ఏమేమి అన్నీ చేసుకుంటాం, పూర్ణాలు, పులిహోర, భక్ష్యాలు అని చాలా, శనగలు అన్ని 9 రకాలు చేసి పెట్టుకుంటాం. మరి ఈసారి ఎట్లుంది? ఈసారి ఏం లేదు, ఏం చేసుకోలేదు. ఉత్త కొబ్బరికాయ మాత్రం కొట్టినాం, పూజ పడగొట్టదు కదా. ఈ నీళ్ళలో కూడా వచ్చేసినాం మేము, వచ్చే వరకు మొత్తం అసలు నీళ్ళు బాగాలేదు, మొత్తం నీళ్ళు బురద జారుకుంటా పడుకుంటా అన్ని ఆ నీళ్ళని తెచ్చి పోసుకొని కడుక్కొని ఏదో అట్లా. ఎట్లా వచ్చినా నీళ్ళలో నుంచి వచ్చి నీళ్ళ నుంచి వచ్చినాం. మరి మళ్ళీ పోతున్నారా? ఇక్కడ పోతాం, పోతాం సార్. ఇక్కడ వాసన వస్తుంది బాగా ఇల్లు, ఏదంటే అట్లా పడగొట్టొద్దని వచ్చినాం. అంతే, ఆ సార్ వాళ్ళు ఉండమన్నారు, అక్కడే అక్కడే ఉండండి, మీకు భోజనాలు ఏర్పాటు చేస్తాను, రోజు మంచిగా పెడుతున్నారు. ఇక ప్రస్తుతం అయితే మనం ఈ బండిని కూడా చూడొచ్చు, బండి సంబంధించి కూడా మొత్తం నీళ్ళలోనే ఉండిపోయింది. ఆ బండి అయితే మళ్ళీ రిపేర్ చేయించుకోవాలంటే కొన్ని 1000 రూపాయలు పెట్టాల్సిందే. ఈ ఒక్క బండి కాదు, ఇట్లాంటి మొత్తం ఈ కాలనీలలో ఉన్నటువంటి చాలా ఇల్లులు ఉన్నాయి. మనకు ఆ ఇల్లు కూడా తాళం పెట్టింది, ఈ పక్కకు ఉన్నటువంటి ఇల్లులు కూడా తాళం పెట్టినాయి. కేవలం కొంతమంది మాత్రమే ఏదైతే అమ్మవారికి సంబంధించినటువంటి శ్రావణ శుక్రవారం కావచ్చు, పండగ కాబట్టి సెంటిమెంట్గా భావిస్తారో వాళ్ళు మాత్రమే ఆ ఇళ్లలోకి వచ్చి కొంత ఇళ్లను శుభ్రం చేసుకొని అమ్మవారికి సంబంధించి దీపారాధన పెట్టుకుంటూ కేవలం ఏదైతే వ్రతాన్ని ప్రతి ఏడు చేసుకుంటాం కాబట్టి అది పడిపోవద్దు కాబట్టి అమ్మవారి పూజలు చేసుకుంటున్నాం. ఇల్లును కొంత శుభ్రం చేసుకొని కేవలం అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ కొంత మేరకు పెట్టి మళ్ళీ తిరిగి పునరావాస కేంద్రంకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు, మళ్ళీ రాత్రికి భారీ వర్షం పడుతుందని అధికారులు చెప్పారు, ఇక్కడ ఉండలేం కాబట్టి వెళ్ళిపోతున్నాం అంటున్నారు. ఇది ప్రస్తుతం శ్రావణ శుక్రవారంతో ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్లోని ఎన్టీఆర్ కాలనీ నుంచి. చెండూరు సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి
నమ్మిన నాయకురాల్ని భుజాల మీద మోసిన కార్యకర్తలకు అన్యాయం చేసి పక్క పార్టీ పంచన చేరిన రాజగోపాల్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడానికి 48 గంటల ముందు పిలుపునిస్తే మా నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షులు శంకర్ణ గారు, భువనగిరి పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ శాసనసభాపక్ష నాయకులు పెద్దలు జానారెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు, మీ అభిమాన నాయకుడు నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహమ్మద్ అలీ షబీర్ గారు, మాజీ మంత్రివర్యులు తుంగతుర్తి దామోదర్ రెడ్డి గారు, బలరాం నాయక్ గారు, మా ఆడబిడ్డ శ్రీమణి శ్రీమతి సీతక్క గారు, అదేవిధంగా ఏఐసిసి నుంచి వచ్చిన ముగ్గురు శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధులు, ఏఐసిసి కార్యదర్శులు ముగ్గురు పెద్దలు ఢిల్లీ ప్రతినిధులుగా, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని 48 గంటల్లోనే ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మునుగోడు నియోజకవర్గ నాయకులు, ఈ ప్రాంతంలో 50 సంవత్సరాలు సుదీర్ఘమైన చరిత్ర కలిగి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి మన యువ నాయకుడు రాహుల్ గాంధీ వరకు 5 తరాలు 5 దశాబ్దాలు పనిచేసిన పాల్వై గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె పాల్వై స్రవంతి గారు, పల్లె రవికుమార్ గారు, పల్లె కళ్యాణి గారు, అదేవిధంగా మా కృష్ణారెడ్డి గారు, కైలాష్ నేత గారు, ఇంకా నియోజకవర్గం చెప్పలేదు, అదేవిధంగా వివిధ మండలాలకు సంబంధించిన మండల నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, కొత్తగా పార్టీలో చేరిన సోదరుడు చెరుకు సుధాకర్ గారు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీకందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నేను ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు నాకు చెప్పినారు, సార్ అక్కడ వాన పడుతుంది, వర్షానికి మన వాళ్ళందరూ చల్లా చెదురవుతారేమో, తొందరగా వెళ్దామని. నేను ఆ మిత్రుడికి ఒక మాట చెప్పిన, ఆనాడు నిజాం నవాబులకు వ్యతిరేకంగా, రజాకర్ల ముఠాలకు వ్యతిరేకంగా మర పిరంగులు కురిపించిన నల్లగొండ బిడ్డలు, చండూరు బిడ్డలు ఎదురొడ్డి నిలబడ్డరు, ఈ వర్షానికి పారిపోయే వాళ్ళు కాదు, వర్షం ఎంతొచ్చినా తడిసి ముద్దైనా వానకు వణికినా నిటారుగా నించుంటారు, కాంగ్రెస్ పార్టీకి అండగా నించుంటారు అని చెప్పి నేను ఆ మిత్రుడికి చెప్పిన. ఇవాళ మిమ్మల్ని చూసినాక నా అంచనా నిజమైనందుకు నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. ఈ ముడుగోడు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని. ఇవాళ మిత్రులారా, మీరొక్కసారి ఆలోచన చేయండి, ఈ నల్గొండ జిల్లా అంటే ఒక ధర్మభిక్షం ప్రాతినిధ్యం వహించిండు, ఒక మల్లు స్వరాజ్యం ప్రాతినిధ్యం వహించింది, ఒక చకిలం శ్రీనివాసరావు గారు ప్రాతినిధ్యం వహించిండ్రు, ఒక బిఎన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిండు, 6ట్ల కమలాదేవి, 6ట్ల రామచంద్రారెడ్డి, రావి నారాయణ రెడ్డి నుంచి మొదలు పెడితే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వరకు ఈ నల్గొండ జిల్లా నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర దేశ స్థాయిలో సిద్ధాంతాలకు కట్టుబడ్డ పార్టీకి, ఎన్నుకున్న ప్రజలకు అండగా నిలబడ్డ చరిత్రను మనం కళ్ళతో చూసినాం. ఈ మునుగోడు గడ్డ మీద అయితే కమ్యూనిస్టు జెండా ఎగిరింది, లేకపోతే కాంగ్రెస్ జెండా ఎగిరింది,
వస్తుంటే ఎర్రని స్తూపాలు ఎదురుపడ్డాయి. సిపిఐ సిపిఎం నాయకులు కూడా ఈ గ్రామాలలో అధికారం వచ్చినా రాకపోయినా అధికారమే లక్ష్యంగా కాకుండా పేద సమస్యల మీద పేద ప్రజల పక్కన నించొని వాళ్ళ గొంతుకై నిలబడి పాలకుల మీద పోరాటం చేసిన చరిత్ర ఈ మునుగోడు నియోజకవర్గానికి ప్రాంత ప్రజలకు ఉన్నది. అధికారమే లక్ష్యమైతే, అధికారమే పరమావాది అయితే, అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారం అయితే అనుకుంటే ఈ మునుగోడు గడ్డ మీద కమ్యూనిస్టు జెండా ఎగిరి ఉండేది కాదు. ఈ జిల్లాలో ఒక సురవరం సుధాకర్ రెడ్డి, ఒక చాడ వెంకటరెడ్డి, ఒక యాదగిరిరావు, ఒక మల్లు స్వరాజ్యం, ఒక బిఎన్ రెడ్డి, ఒక రావి నారాయణ రెడ్డి ఈ జిల్లాలో జెండా ఎగిరేసిందంటే, ఈ ప్రజలు ఎన్నుకున్నారంటే ప్రజా సమస్యల మీద నిలబడి నికార్చుగా కొట్లాడతారని చెప్పి ఈ గడ్డ మీద ఓట్లేసిండ్రు తప్ప అధికారం కోసం ఓట్లేయలేదు. మరి అలాంటిది ఇవాళ ఉన్న నాయకులు అంటున్నారు, అధికారం లేకపోతే మేము పనిచేయలేము, అధికారం ఉంటేనే పని చేస్తారు అని. నేను అడుగుతున్నా, ఏ అధికారం ఉంటే ఇన్నాళ్ళు నల్గొండ అభివృద్ధి జరిగింది? ఆనాడు జానారెడ్డి గారో, లేకపోతే మాధవరెడ్డి గారో, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న మోత్కుపల్లి నరసింహులు గారో అధికారంలో ఉన్నా లేకపోయినా నల్గొండ జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రులు ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు పనులు చేయలేదా? దామోదర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోయినా వారు ఎమ్మెల్యేగా ఎన్నికై మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు తప్ప కాంగ్రెస్ పార్టీ జెండా ఇడవలేదు. ఈ నల్లగొండలో అట్లాంటి చరిత్ర ఉంది. అదేవిధంగా మిత్రులారా, 2014లో పొత్తుల పోయింది, 2018లో పాల్వాయి స్రవంత్కి ఇవ్వాల్సిన టికెట్ రాజకీయ కారణాలల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన ఆడబిడ్డ ఇల్లు తిరిగి ప్రతి వాళ్లకు పార్టీని గెలిపించాలి, పార్టీ కార్యకర్తలు అండగా నిలబడాలని ఇల్లు తిరిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించలేదా? ఆనాడు వాళ్ళ త్యాగాలు గుర్తు రాలేదా అని నేను అడుగుతున్నా. మీకందరికీ తెలుసు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అనబడే గోవన్న 50 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నది. జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి రాహుల్ గాంధీ గారి వరకు వారికి తెలియనోళ్ళు లేరు, వాళ్ళు చూడని నాయకులు లేరు. ఇవాళ వాళ్ళ ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 100 ఎకరాల భూములు వాళ్ళ ఎట్లా కరిగిపోయినాయి, అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా నీడనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండానే మోస్తుండ్రు తప్ప మాకు ఆస్తులు కావాలను, టికెట్లు ఇవ్వలేదను, పక్క పార్టీడు పిలిచిండను, పార్టీలు ఫిరాయించలేదు కదా. ఈ చరిత్ర ఉన్న ఈ మునుగోడు నియోజకవర్గంలో చరిత్రహీనుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసి, నమ్మిన నాయకత్వాన్ని నయవంచన చేసి అమిత్ షా పక్కన చేరుతున్నాడు. ఇవాళ మిత్రులారా, నేను ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ శ్రేణులనే కాదు, దాదాపుగా 2.5 లక్షల ఓట్లున్నాయి మునుగోడు ప్రజలు నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. రాజకీయాలలో పార్టీలు మారుండొచ్చు, పదవులు పొందుండొచ్చు, లేదా ఆర్థిక ప్రయోజనాలు, కాంట్రాక్టర్లు, కమిషన్లు వచ్చుండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనం చూడలే. పదే పదే మన బిడ్డలు తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి అని అంటుంటారు. నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మనే మన తెలంగాణ తల్లి. ఆరు దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను అందరూ అడ్డం పడుతుంటే, అది కలగా మిగిలిపోతుంటే, పిల్లలు శవాలయ సమాధులకు పోతుంటే, కన్న తల్లుల కడుపు కోతను నివారించడానికి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క ఆకాంక్షల్ని, తెలంగాణను అభివృద్ధి చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఇచ్చిన రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వం మనది కాదు, అయినా సోనియా గాంధీ గారు చింతించలే, ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రజా ప్రయోజనమే మిన్న తప్ప
నాకు రాజకీయ ప్రయోజనం కాదని శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయించుకున్నారు. మరి నేను అడుగుతున్న సోదరులారా మిమ్మల్ని ఈ వేదిక మీద నుంచి, శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆస్తులు కావాలంటే, పైసలే కావాలంటే 10,000 కోట్ల రూపాయలైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే లారీలలో 10,000 కోట్ల రూపాయలను ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఇచ్చే సత్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఇవాళ మేమందరం శ్రీమంతులం, ఆగర్భ శ్రీమంతులమైనమంటే ఉన్నామంటే నిజంగానే మన నాయకురాలకి ఏదైనా ఆపద ఉందంటే, ఏదైనా అవసరం ఉందంటే మేము ఇయ్యకుంటా ఊరుకుంటామా? అట్లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని త్యాగాలు చేసి ఈ దేశం కోసం ఇందిరాగాంధీ గారు తుపాకీ తూటాలకు బలైన, ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ గారు మానవ బాంబు దాడిలో తునకలై చెల్లా చెదురై ప్రాణాలు వదిలిన, అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమె స్కాములు చేసిందని మూసేసిన కేసు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మూసేసింది, ఈడీ అధికారులు మూసేసిండ్రు, కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే సత్త లేక నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి కుట్ర చేసి ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఈడీ అధికారులకు ముందు రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు. యువకుడు కాబట్టి రాహుల్ గాంధీ గారు 5 రోజులు ఈడీ అధికారుల ముందు హాజరై రోజుకు 8 నుంచి 12 గంటలు వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిండు. అదే విధంగా అవమానించాలని, అనుమానించాలని, అవహేళన చేయాలని శ్రీమతి సోనియా గాంధీ గారికి కూడా నోటీస్ ఇచ్చారు. 75 సంవత్సరాల శ్రీమతి సోనియా గాంధీ గారికి కరోనా వచ్చి రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో చాలా రోజులు హాస్పిటల్లో ఆవిడ ట్రీట్మెంట్ పొందింది. కరోనా తగ్గి ఇంటికి వచ్చి పూర్తిగా కోలుకోకముందే మళ్ళీ అమిత్ షా హుకుం జారీ చేసిండు, నువ్వు ఈడీ అధికారుల ముందల హాజరవచ్చి తీరవలసిందే అని. అప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు, నేను ఎవరికి భయపడను, నేను తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు ఎదురుగా దేవుడు నిలబడి మాట్లాడినా సమాధానం ఇస్తా, ఎదిరిస్తా అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈడీ అధికారుల ముందు వెళ్ళి హాజరయ్యింది. మిత్రులారా, నిజంగా తెలంగాణ బిడ్డలుగా మనం బాధపడాల్సిన సంబంధం, మనం దుఃఖంతో మన కళ్ళల్లో నీళ్లు రావాల్సిన సంబంధం. ఎందుకంటే శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణతో పేగు బంధం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తల్లిగా ఆమె ఏర్పాటు చేసింది. ఆమె కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందమైనా అండగా నిలబడి ఒక తల్లిగా గౌరవించి ఆమె పక్కన నించోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. ఈ రాష్ట్రం ఇచ్చింది, ఈ రాష్ట్రం ఇచ్చిందే శ్రీమతి సోనియా గాంధీ గారు, మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అట్లాంటి సోనియా గాంధీ గారిని అధికారుల ముందు హాజరవ్వమని, ఆమె కరోనా ఉన్నప్పుడు ఆమె పక్కన డాక్టర్ ఉండాలి, ఎందుకంటే ఏదైనా అనుకోని పరిస్థితి వస్తే ఆమెకు తక్షణమే వైద్యం అందించడానికి డాక్టర్ ఉండాలి, కుటుంబ సభ్యులు ఉండాలి. కానీ ఈడీ అధికారులు డాక్టర్లను రానియలే, కుటుంబ సభ్యురాలు ప్రియాంక గాంధీ పోతే ఆమెను బయట ఎక్కడో కూర్చోబెట్టిండ్రు, ఒంటరి దాన్ని చేసిండ్రు, అవమానించిండ్రు, ఒంటరి మహిళ మీద, మన తల్లి మీద శత్రువులు.